హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం సెట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పిండి కోసమని ఒక బౌల్లో ఒక కప్పు వరకు మినపగుళ్ళు మూడు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఎనిమిది గంటలు మినపప్పు బియ్యాన్ని నాననివ్వాలి పప్పులు ఎనిమిది గంటలు నానిన తర్వాత వాటిలోనే ఒక హాఫ్ కప్పు వడికి అటుకులని వేసుకొని ఇంకొక పావు గంట నాననివ్వండి అటుకులు కూడా నానిపోయాయి ఇవి నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినన్ని వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు చేత్తో బాగా కలుపుకోండి ఇలా చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి పిండి బాగా పులుస్తుందండి ఇలా చేత్తో పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పిండిని అలా వదిలేసేయండి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి పిండి పులిసిన తర్వాత గడ్డతో ఒకసారి కలుపుకొని మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ఉల్లిపాయతో పాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర గరట వరకు పిండిని వేసుకొని దోశని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేయండి దోశ పైన చూసారు కదా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా వస్తే దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందండి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసి దోశని కాల్చుకోవాలి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి దోశని ఇలా రెండో వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలని వేసుకోవచ్చు ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోశల్ని ఈ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్